తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాట తప్పడని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పార్లమెంట్ యువ నాయకులు ముత్యాల మణికంఠ అన్నారు. మాట తప్పను మడం తిప్పను అని చెప్పే జగన్ యువతను మోసం చేసి మడం తిప్పడని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట యువత నినాదాలు చేశారు. యువకులు పెద్ద సంఖ్యలో తహసీల్దార్ని కలిసి విడతి పత్రం అందజేశారు. తీవ్రంగా అన్యాయం చేసింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో 230,000 ఓట్ జాబ్లు ఇస్తానని చెప్పి ప్రతి సంవత్సరం వార్షిక క్యాలెండర్ ద్వారా రిలీజ్ చేస్తానని చెప్పారో మాట తప్పి ఈరోజు కేవలం ఈ జాబ్ క్యాలెండర్లో 10,000 ఉద్యోగాలే రిలీజ్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఆయన పాదయాత్రలో చెప్పారో 230,000 ఉద్యోగాలు ఏదైతే ప్రతి ప్రభుత్వ శాఖలో ఖాళీ ఉన్నాయో అవి భర్తీ చేస్తానని చెప్పి మాట తప్పి అంతేకాకుండా డిఎస్ఏ ద్వారా దగ్గర దగ్గర 26,000 ఉద్యోగాలు పోలీసు పోస్టుల్లో 6,500 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేసి ఏదైతే రాష్ట్ర యువత మరియు వాళ్ళ తండ్రిదండ్రుల ఓట్లతో నెగ్గి ఈరోజు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని ఆయన మాట తప్పడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే విధంగా కూడా మొన్న చూస్తూ ఉంటే జాబ్ క్యాలెండర్ రద్దు చేయాలని తీవ్రమైన వ్యతిరేకతతో చాలా ఉద్యమాలు చేశారు. ఇప్పటికీ కూడా ఇంకా ఆయన జాబ్ క్యాలెండర్ రద్దు చేయకుండా ఇంకా అలాగే కొనసాగిస్తూ ఆయన ఇష్టరాజ్యంగా ముందుకెళ్తే మేము చెప్పుకోవట్లేదు, మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే విధంగా మేము రాష్ట్ర యువత మరియు ఉద్యోగస్తులకి ఏదైతే ఈ ఉద్యోగాలు ఇవ్వలేదో మేము తీవ్రంగా ఖండిస్తూ మేము టీఎన్ఎస్ఎస్ ద్వారా ఈ ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని చెప్పి తెలుసు.